అపర్ణ, నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ప్రభాస్. నేను అడిగింది సినిమా హీరోల గురించి కాదు, మనకి నిజమైన ఆదర్శమూర్తులు ఉన్నారు కదా, వారి గురించి అడిగాను. నిజమైన ఆదర్శమూర్తుల వారెవరు? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ అంశం వినవలసిందే. ఏమిటా అంశం? మహనీయులు ఎవరు, వారి ఆదర్శం ఏమిటి, ఈ అంశాన్ని తెలియవలసిందిగా శ్రీమతి ఆయుష జ్యోతి గారిని వేదిక మీద సగౌరవంగా. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరిపై కూడా ఆ సృష్టికర్త యొక్క కరుణా కటాక్షములు కురియుగాక. నేను ముందుగా ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ వికారినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. నేను మాట్లాడబోయే అంశం మహనీయులు ఎవరు, వారి ఆదర్శం ఏమిటి. దయచేసి అందరూ సావధానంగా వినవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఒక మహానుభావుడు చెప్పారండి, గడిచిపోయినట్టు క్షణం తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడిపపోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవాలని ఇల్లు అని. అర్థమైందండి? గడిచిపోయిన ఏ క్షణం కూడా మళ్ళీ తిరిగి నిన్ననేది రాదు, రేపు అనేది తెలీదు. అందుకే దీన్ని ప్రజెంట్ టెన్స్ అంటారండి, బహుమానం. మరి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఇక్కడ చెప్పబడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి ఎవరు పరస్పరం మాట్లాడుకోకుండా సావధానంగా వినవలసిందిగా కోరుచున్నాను. మహనీయులు ఎవరు అంటే, ఇప్పటి వరకు మనం చాలా అంశాలు చూసాం కదండి, విన్నాం కూడా. ఏ సృష్టికర్త అయితే మానవులందరినీ పుట్టించి మానవ సంస్కరణ కోసం గ్రంథాలను పంపించాడో, మరి ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి గ్రంథాలను మనకు విపులపరచడానికి వచ్చిన మహనీయులనే మనం ఈరోజు ఉదాహరణగా తీసుకుందామండి. వాళ్ళని గురువులని కూడా అంటారండి. గురువు అంటే అర్థం ఏంటంటే, గు అంటే చీకటి, రుగు అంటే తొలగించేవాడు. మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాడే గురువు. మరి మన మహనీయులు ఎవరు అంటే, శ్రీరామచంద్రుల వారు, శ్రీకృష్ణుల వారు, యేసుక్రీస్తు వారు, అలాగే సాయిబాబా వారు, ముహమ్మద్ ప్రవక్త వారు. ఇలా మనం చూసినట్లయితే ప్రతి కాలంలో కూడా ఆ సృష్టికర్త అయిన దైవం మానవులకు మార్గం చూపడానికి తన మహనీయులను పంపుతూ వచ్చాడండి. ఇంకా మరి మనం చూసినట్లయితే మనలో ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటామండి. అదే యూత్ అయితే సినిమా హీరోస్ ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు, అలాగే స్త్రీలైతే సీరియల్లో వస్తున్నటువంటి వాళ్ళని, అలాగే సినిమా హీరోయిన్స్ ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చూడండి, మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నామో వాళ్ళ యొక్క ప్రభావం మన జీవితాల్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఎలా అంటే చూడండి, వర్షం పడుతుందండి, వర్షం పడుతున్నప్పుడు ఒక వర్షపు చినుకు కాలుతున్న పెనం మీద పడిందండి, ఇంకో వర్షపు చినుకు బురదలో పడింది, మరి ఒక వర్షపు చినుకు సముద్రం ఉన్న ఆలచిప్పలో పడడం జరిగింది. పడిన వర్షపు చుక్క ఒకటే, కానీ కాలుతున్న పెనం మీద పడిన వర్షపు చినుకు ఏమవుతుందండి, ఆవిరైపోయింది. అలాగే బురదలో పడిన వర్షపు చినుకు తాగడానికి పనికొస్తుందా? కనీసం కాలు కడుక్కుంటే కన్నా పనికొస్తాయా ఆ నీళ్లు? పనికిరం. అలాగే సముద్రంలో ఆలచిప్పులో పడిన వర్షపు నీరు ఏమవుతాయండి, ముచ్చాలవుతాయండి. అంటే పడిన వర్షపు చినుకు ఒకటే, కానీ అది పడ్డ ప్రదేశాన్ని బట్టి దాని యొక్క విలువ ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే మన జీవితంలో అనుసరిస్తూ ఉంటామో వాళ్ళ యొక్క ప్రభావం ఖచ్చితంగా మన జీవితాల్లో ఉంటుంది. ఇంకా మరి మనం చూసినట్లయితే మంచి సహచర్యం మనం తీసుకోకపోతే కలిగే దుష్ఫలితాలు ఏంటి? ఎవరైనా ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఏమంటూ ఉంటారండి? ఒక వ్యక్తి యొక్క స్నేహితుని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవచ్చు అంటారు. ఎందుకన్నారంటే ఈ మాట, బైబిల్లో ఒక విషయం ఉంటుందండి, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపివేయును అంటాడు. అంటే దుష్టులతో సహవాసం చేస్తే ఏమవుతుందండి, వీళ్ళు కూడా వాళ్ళలాగే తయారవుతారు. ఇంకా మరి మనం చూసినట్లయితే ఈ రోజున మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం అన్న దాని మీదే మన జీవితాలు ఆధారపడి ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి, ఎవరిని ఆదర్శంగా చూపిస్తున్నారు? మీకు ఒక ఉదాహరణ అండి, ఏంటంటే ఒక జమీందారు గారు ఒక రాజుగారికి పక్షిని నజరానాగా ఇవ్వడం జరిగిందండి. ఇచ్చినప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే ఆ పక్షికి కావలసినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితం ఏంటంటే ఆ పక్షి ఎగరలేకపోతుందండి, పక్షి
ఎగరలా పోతుంది. రాజుగారికి అర్థం కాలేదు ఎందుకు ఎగరట్లేదో తెలియలేదు. రాజు వైద్యులు అందరినీ కూడా పిలిపించాడు కానీ ఫలితం లేదు. అయితే అక్కడికి ఒక 20 నిమిషాల తర్వాత ఒక రైతు రావడం జరిగిందండి. ఆ రైతు వచ్చిన తర్వాత ఆ పక్షి ఎగరడం మొదలు పెట్టింది. అప్పుడు ఆ రాజుగారు ఆ రైతుని పిలిచి అడుగుతారన్నమాట, అది ఇప్పటి వరకు ఎందుకు ఎగరలా పోయింది, ఇప్పుడు ఎందుకు ఎగిరింది అంటే, అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, రాజా మీరు దానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా దాని కాళ్ళ దగ్గరే పెట్టారు, దానికి ఎగరవలసిన అవసరం ఏముంది. నేనేం చేశానంటే ఆ పక్షి కూర్చున్న చెట్టు యొక్క కొమ్మను ఒక్కటొకటిగా నరికేశాను, చివరికి అది కూర్చున్న కొమ్మను కూడా నరికేశాను, దానికి ఎగరక తప్పలేదు. ఈ రోజున తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎవరిని ఆదర్శంగా ఇవ్వాలో వారిని ఆదర్శంగా ఇవ్వట్లేదండి. వాళ్ళకి కావలసిన అన్నింటినీ వాళ్ళు అడగకముందే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎవరెవరినో ఉదాహరణగా చూపిస్తూ ఉంటాం, ఆదర్శంగా చూపిస్తూ ఉంటాం మన పిల్లలకి. పలానా వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్నారు, ఆ పలానా చెప్పులు కుట్టుకునే వారి యొక్క కొడుకు అమెరికా అధ్యక్షుడు అయ్యాడని ఇలా మనం చెప్తూ ఉంటాం. మరి వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, కష్టపడి చదువుతున్నారు. కానీ మనం మన పిల్లలకి కావలసిన వాటి కంటే ఎక్కువ ఇచ్చేస్తున్నాం, అందుకే వాళ్ళు మన మాట వినడం లేదు. ఒక మహానుభావుడు చెప్తాడండి, మీ ఆలోచనల మీద దృష్టి పెట్టండి అవే మాటలవుతాయి. మాటే కదా అని మనం అనుకుంటూ ఉంటామండి, కానీ మనం మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపిస్తాయండి వ్యక్తుల మీద. అవునంటారా కాదంటారా, చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా మన గ్రంథాల్లో సమాధానాన్ని పెట్టాడండి ఆ సృష్టికర్త. దాన్ని వివరించడానికి మనకు ప్రతి కాలంలో కూడా అనేక మంది ప్రవక్తలు ఈ భూమి మీదకి రావడం జరిగింది. అయితే మరి మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఉదాహరణకి శ్రీరామచంద్రుల వారిని మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే, మరి ఆయన జీవితంలో మనకు ఆదర్శం ఏంటండి? ఆయన ఎవరిని ఆరాధించారు అంటే సృష్టికర్తను ఆయన గుర్తించారండి. ఏ సృష్టికర్త అయితే ఈ సమస్తాన్ని సృష్టిస్తూ పరిపాలిస్తున్నాడో ఆ సృష్టికర్తను ఆయన ఆరాధించారు. ఉదాహరణకి మనం రామాయణం అరణ్యకాండం చూసినట్లయితే, శ్రీరామచంద్రుల వారి గురువు గారు విశ్వామిత్ర మహర్షి వచ్చి శ్రీరామచంద్రుల వారిని మేలుకొలుపుతూ ఉంటారండి. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంజ ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవ మాహినికం అంటారు. అంటే కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా రామ, సూర్యోదయం వేలైపోతోంది, త్వరగా నిద్రలేచి ఆ సృష్టికర్తను ఆరాధించు అని చెప్తూ అక్కడ ఇంకో మాట అంటారండి ఆయన గురువు గారు. ఏమంటారంటే, మాతా సమస్త జగతం మధుకైట భార్యే అంటారండి. అంటే సమస్త లోకాలను తన మధురమైన తల్లి ప్రేమతో సాకుతున్నాడు. ఎవరండి సాకేది అంటే, శ్రీరామచంద్రుల వారు ఏ సృష్టికర్తనైతే ఆరాధించారో ఆ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు తల్లి ప్రేమతో ఈ లోకాలను సాగుతున్నాడంటండి. శ్రీరామచంద్రుల వారి జీవితంలో ఆదర్శం ఏంటండి, ఆయన సృష్టికర్తని ఆరాధించారు. తర్వాత మన యేసుక్రీస్తు వారిని చూసినట్లయితే, మార్కు సువార్త 1:35 చూసినట్లయితే, ఆయన పెందల కన్నే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్లి ప్రార్థించడం మనం చూడొచ్చు అక్కడ. అంటే యేసుక్రీస్తు వారి జీవితంలో మనకు ఆదర్శం ఏంటండి, తనని ఏ సృష్టికర్త అయితే ఈ భూమి మీదకి పంపించాడో ఆ సృష్టికర్తను ఆయన పెందల కన్నే లేచి ఆరాధించడం మనం అక్కడ చూడొచ్చు. ఈ రోజున మనం మనుషులు కాబట్టి మన జీవితాలు అనేక సమస్యలు ఉంటాయి. ఇప్పటికి కూడా ప్రజలకి ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు తమ యొక్క సమస్యల పరిష్కారానికి. చిన్న విషయం అండి, చాలా చిన్న విషయం. ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడమే ముఖ్యమైన విషయం. ఎలా అంటే చూడండి, ఒక చిన్న సంఘటన అండి. ఇప్పటికి కూడా గ్రంథాలను చదవని కారణంగా, మహనీయులను గుర్తించని కారణంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇంకా దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎలా ఆరాధించాలో కూడా తెలియని పరిస్థితి ఈ రోజున ప్రజల్లో మనం చూడొచ్చు. ఒక చిన్న ఉదాహరణ అండి, ఏంటంటే మా ఊర్లో జరిగిన ఒక సంఘటన అండి. ఒక స్త్రీ తెల్లవారుజామున లేచి బట్టలు ఉతుక్కుంటాకని చెప్పేసి, అక్కడ ఒక కాలువ ఉంటుందండి, ఆ కాలువ దగ్గర స్త్రీలందరూ బట్టలు ఉతుకునేవారు. ఆవిడ తెల్లవారుజామున వచ్చిందండి, అక్కడ ఎవరూ లేరు. అయితే అక్కడికి దగ్గరలోనే బ్రిడ్జి మీద స్వామి మాల వేసుకున్నటువంటి కొందరు వ్యక్తులు అక్కడ ఉన్నారండి. అయితే అక్కడ ఆ స్త్రీ బట్టలు ఉతుక్కున్నప్పుడు ఆమెకు పిట్స్ వచ్చిందండి, ఆమెకు పిట్స్ వ్యాధి ఉంది. అయితే అక్కడ పిట్స్ వచ్చేసరికి ఆమె ఆ నీళ్ళలో పడి కొట్టుకుని చనిపోయింది. ఆమె అలా చనిపోవడం అక్కడ ఉన్న వాళ్ళు చూశారు, కానీ వాళ్ళు ఆమెను రక్షించలేదు. తర్వాత తెలిసిందండి ఈ విషయం, వాళ్ళు చూశారు అన్న విషయం తర్వాత తెలిసింది. వాళ్లే చెప్పారు, మేము చూసామండి కానీ మేము మాలేసుకున్నాం, స్త్రీని ముట్టుకోకూడదని వదిలేశాము.
కళ్ళ ముందు ప్రాణం పోతుంటే రక్షించలేని ధర్మం ఒక ధర్మమేనా చెప్పండి? ఇది మనకి గ్రంథాలు తెలియచేసే విషయం కాదు కదా, గ్రంథాల్లో ఇది లేదు. ఏ మహనీయుడు చెప్పలేదండి. యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన అండి. ఏంటంటే ఒక రోజు ఆయన దేవాలయానికి వెళ్తారండి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఊత చెయ్యగల వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి వచ్చి నన్ను స్వస్థపరచమని చెప్పేసి యేసుక్రీస్తు వారిని అడుగుతాడండి. అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తారండి, యేసువారు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడా లేదా అని. ఎందుకంటే ఆ రోజు విశ్రాంతి దినం అండి. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, ఇది బైబిల్లో సృష్టికర్త యొక్క ఆర్డర్ అండి. విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి ఎప్పుడైతే నన్ను స్వస్థపరచమని అడుగుతాడో వెంటనే యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారండి, విశ్రాంతి దినాన చేయకూడని పని నువ్వు చేస్తున్నావు అని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న వేస్తారండి, ఏ విశ్రాంతి దినాన మీ ఎద్దు గాని గాడిద గాని గుంటలో పడిపోతే మీరు దాన్ని పైకి తీయరా, తీస్తారా? తీయరా? తీస్తారు కదా. విశ్రాంతి దినాన ప్రాణరక్షణ ధర్మమే అంటారండి ఆయన. ఒక వ్యక్తిని రక్షించడం ధర్మమా కాదండి? దీని ప్రకారం ధర్మమే అని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. అయితే ఆ ధర్మ అధర్మ విచక్షణ ముందు మనం చూసుకున్న వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళు ఆ స్త్రీ కళ్ళ ముందు కొట్టుకుని చచ్చిపోతున్నప్పటికీ కూడా వాళ్ళు రక్షించలేకపోయారు. ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ తెలుస్తాయండి? ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది సత్యమో, ఏది అసత్యమో ఎక్కడ తెలుస్తాయి? ఇందాక పాప ప్రసంగించిందండి శాస్త్రం గురించి. ఎందుకంటే ప్రతిదానికి ఒక కొలమానం ఉందండి. బంగారమో అవునో కాదో తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నామండి? గీట్రాయ్ దగ్గరికి వెళ్తున్నాం. అలాగే కొలతలో తేడా వస్తే మనం ఎక్కడికి వెళ్తున్నామండి? పూనిక దగ్గరికి వెళ్తున్నాం. మరి ఇప్పుడు దేవుడి విషయంలో మనకి డౌట్ వచ్చింది, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలంటే మన సృష్టికర్త పంపినటువంటి శాస్త్రం. ఈ శాస్త్రంలో ఏమున్నాయంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి ఏ విధంగా జీవితం గడపాలో అన్ని విషయాలను కూడా మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఇంకా మరి మనం చూసినట్లయితే చూడండి, ఒక మహానుభావుడు ఒక ఊరు వస్తాడండి. వచ్చినప్పుడు అక్కడ కొంతమంది కూలి వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు. ఆ మహానుభావుడు రాగానే వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్తారండి, మీకు ఏం కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా అంటారన్నమాట, స్వామీజీ మేము కష్టపడి పని చేయలేకపోతున్నాం, రోజు ఉపాధి మేము సంపాదించుకోలేకపోతున్నాం, కాబట్టి మాకు తరతరాలకు తరిగిపోని ఆస్తి కావాలి అంటారు. అంటే అప్పుడు ఆ స్వామీజీ ఏం చేస్తారంటే, సరే అయితే మీ ఊరిలో అలా తరతరాల నుంచి వస్తున్న ఆస్తిని అనుభవించే గొప్ప వాళ్ళు ఉంటారు కదా, ఆ గొప్ప వాళ్ళు నా దగ్గర తీసుకురండి, నేను వాళ్ళని మూడు ప్రశ్నలు అడుగుతాను, ఆ మూడు ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తే మీరు కోరుకున్న విధంగానే నేను మీకు తరతరాలకు తరిగిపోయిన సంపదను ఇస్తాను అని చెప్తారండి. అప్పుడు వెంటనే వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి గొప్ప వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆ స్వామీజీ వాళ్ళని ప్రశ్నలు అడగడం మొదలు పెడతారండి. మొదటి ప్రశ్న ఏంటంటే, మీ తాతగారి పేరేంటి అని అడుగుతారండి. ఎవరిని? ఆ గొప్ప వాళ్ళని. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మా తాతగారి పేరు ఫలానా అని చెప్పేస్తారు. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే, మీ ముత్తాత పేరేంటి అని అడుగుతారు. అడిగినప్పుడు అందులో సగం మంది ఆగిపోతారు, ఎందుకంటే అంతవరకు మనం ఆలోచించం కదా. మూడో ప్రశ్న ఏంటంటే, మీ ముత్తాత పేరేంటి అని అడుగుతారు. అడిగితే మొత్తం అంతా సైలెంట్, ఎవ్వరూ చెప్పలేరు. అప్పుడు ఆ గురువుగారు వీళ్ళకి ఉపదేశం చేస్తారు. ఏమని చెప్తారంటే, చూసారా వీళ్ళు ఏ సంపదను అయితే అనుభవిస్తున్నారో వాస్తవానికి ఆ సంపద వీళ్ళకి తరతరాల నుండి వస్తున్నదే, కానీ ఆ సంపదను వీళ్ళకి అందించి వెళ్ళిన వాళ్ళ పేర్లు కూడా వీళ్ళకి గుర్తు లేకుండా పోయి, చూసారా ఎంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. రేపు మీరు మీ భావతరాల కోసం సంపాదిస్తారు, కానీ మీరు వాళ్ళకి గుర్తుండరు. బైబిల్లో క్వశ్చన్ చెప్తారండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో, పూర్వులు జ్ఞాపకంలోకి రారు, పుట్టబోయే వారి జ్ఞాపకం ఆ మీద ఉండబోయే వారికి కలగదు. గుర్తున్నారండి మన పూర్వీకులు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, మన సృష్టికర్త అయినటువంటి దైవం మనకి ఏ గ్రంథాన్ని పంపించాడో దాని ప్రకారం మనం జీవితాన్ని గడపాలి. ఎందుకంటే ఈ రోజున సమాజంలో ఎక్కడ చూసినా సరే మనశ్శాంతి లేదు, అశాంతి. ఎవరిని అడిగినా సరే ముందు పలకరించగానే ఏమంటారండి, ఎలా ఉన్నారంటే ఆ బాగున్నామండి అంటారు. తర్వాత కాసేపు మాట్లాడిన తర్వాత ఏమంటారండి, ఆ ఏం బాగండి. ఇంకా కాసేపు మాట్లాడితే మొత్తం వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా బయటికి తీస్తారు. మరి సమస్యల వల్ల నిద్ర పట్టట్లేదండి. శరీరానికి మందు ఉంది, మరి మనసుకు మందు ఎక్కడుంది? ఈ రోజున యోగా సెంటర్లు, మెడిటేషన్ సెంటర్లు,
మానసిక శాస్త్రవేత్తలు ఎక్కువైపోయారు. ఎవరిని అడిగినా సరే ఇదే సమాధానం, మాకు నిద్ర పట్టడం లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్తారండి? ప్రశాంతంగా పడుకోండి అని చెప్తారు. మరి సమస్య ఉంటే నిద్ర పడుతుందా? మరి సమస్యలన్నిటి కూడా పరిష్కారం ఉందండి. ఎక్కడుందంటే మన శాస్త్రాల్లో ఉంది, అది మన మహనీయుల యొక్క గాథల్లో ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే, శ్రీరామచంద్రుల వారి విషయంలో చూసినట్లయితే ఆయన సమస్య వచ్చినప్పుడు ఏం చేశారండి? ఏం చేశారో చూద్దామండి. ఇది కూడా రామాయణంలో వస్తుందండి. సీతారాముల వారు వియోగం తర్వాత సీతమ్మ వారిని కలుస్తారు. శ్రీరామచంద్రుల వారు కలిసినప్పుడు సీతమ్మ ఒక విషయం అడుగుతారండి, రామా నా జాడ మీకు ఎలా తెలిసింది అని. అప్పుడు రాముడు ఒక మాట అంటారండి, సీత నేను ఇదే సంవత్సరం ఇక్కడ కూర్చుని ఒక మహాదేవుని ధ్యానించాను, ఆ మహాదేవుడే నాకు నీ జాడని తెలియచేశాడు. మరి సమస్య వచ్చినప్పుడు శ్రీరామచంద్ర గారు కృంగిపోయారా? ఎవరిని ప్రార్థించారంటండి? ఒక మహాదేవుడు ఉన్నాడంటండి, ఆ మహాదేవుని ఈయన ప్రార్థిస్తే ఈయనకి సీతమ్మ వారి జాడని తెలియజేశాడు. ఇది రాముడి జీవితంలో మనం తీసుకోవాల్సినటువంటి ఆదర్శం. ఇంకా సీతమ్మ వారి జీవితంలో తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటండి? వస్త్రధారణ. మరి నేడు వస్త్రధారణ ఎలా ఉందండి? స్త్రీ యొక్క వస్త్రధారణ ఎలా ఉంది? అనేక సమస్యలకు కారణమైపోతుంది. మరి సీతమ్మ వారిని రావణాసుడు అపహరించుకుపోయినప్పుడు శ్రీరామచంద్రుల వారు నగలను గుర్తుపట్టమని చెప్పేసి లక్ష్మణుడికి ఇస్తారు. ఇచ్చినప్పుడు లక్ష్మణుడు ఏమంటారండి? ఏమంటారు? పట్టీలు ఒకటే గుర్తుపడతారు, నేను వదిన ఎప్పుడు చూడలేదు అంటారు. అంటే ఆమె యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉండేదో చూడండి. మరి ఆమె యొక్క వస్త్రధారణ నేటి స్త్రీకి ఆదర్శం కాదా? అంటే మనకి సమస్యలు పెరిగిపోతున్నాయంటే సమస్యలు ఎవరు కొని తెచ్చుకుంటున్నారు? మనమే కొని తెచ్చుకుంటున్నాం. మన శాస్త్రాల్లో చెప్తున్నటువంటి విషయాన్ని మనం పట్టించుకోవట్లేదు. యువత అయితే సినిమా హీరోల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు, స్త్రీలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. 7 PM నుంచి 11 PM వరకు సీరియల్ చూడడానికి మనకు ఖాళీ ఉండదు. ఆ సమయంలో మన పిల్లలు వచ్చి హోంవర్క్ ఎలా చేయాలమ్మా అని అడుగుతా ఉండి దసరేస్తున్నాం, వెళ్ళి చదువుకోరా అంటున్నాం. ఎవరైనా చుట్టాలు వస్తే టీవీ చూస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నాం. అంటే మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? ముందు మనం చెప్పుకున్నాం, మనం ఆదర్శంగా తీసుకున్న వాళ్ళ యొక్క వాళ్ళని బట్టి మన యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇంకా మరి మనం చూసినట్లయితే చూడండి, మన జీవితానికి కావలసినటువంటి ప్రతి విషయాన్ని కూడా సృష్టికర్త అయినటువంటి దైవం తన యొక్క గ్రంథాల్లో తెలియజేశాడు. మరి మన మహనీయులంతా కూడా ఎవరిని ఆరాధించారంటే ఏకైక సృష్టికర్త అయినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణే ఆరాధించేవారు. సాయిబాబా వారు చెప్తారు, సత్కామానికి ఏకే అంటారు. అంటే మీకు నాకు యజమాని ఒక్కడే. మరి శ్రీకృష్ణ వారిని చూసినట్లయితే భగవద్గీత 18వ అధ్యాయం 62వ శ్లోకంలో అర్జునుడికి ఉపదేశిస్తారు, తమేవ శరణం గచ్చ సర్వ భావేన భారత తత్ప్రసాదత్తరం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అంటారు. అర్జున నువ్వు సర్వ విధాన కూడా హృదయసుడగు ఆ సర్వేశ్వరుణ్ణే శరణు పొందు. సాయిబాబా వారు ఒక విషయం చెప్తారండి, యద్భావం తద్భవతి. అంటే మీరు చేసుకున్న పనులను బట్టి మీ కర్మలు ఆధారపడి ఉంటాయి. అవునా కాదా చెప్పండి? మనం ఏ విత్తనాన్ని అయితే నాటుతామో దాని యొక్క పంటనే కోస్తాం. అంటే మనం చేసుకున్నటువంటి కర్మల ఫలితంగానే మనం ఇక్కడ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం అంతా ఏం చేయాలండి? మన మహనీయులు ఏ విషయాలు అయితే బోధించారో వాటి ప్రకారం మన జీవితాన్ని గడపాలి. మరి మాట విషయానికి వస్తే మనం అనుకుంటూ ఉంటామండి, ఏంటండి మాట అనేది చాలా చిన్న విషయం కదా, దీనికే మహనీయులను అనుసరించాలా? అనుసరించాలండి. ఎందుకంటే మాట అనేది చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దాని యొక్క ప్రభావం చాలా పెద్దదండి. ఎందుకంటే ఒక బంధం విడిపోతుందంటే దానికి కారణం కూడా మనం మాట్లాడే మాటలే. ఒక మహానుభావుడు చెప్పాడండి, మీ ఆలోచనల మీద దృష్టి పెట్టండి అవే మాటలవుతాయి. మనం మాట్లాడేస్తున్నాం కదా అనుకుంటూ ఉంటామండి, కానీ దానికి మూలం ఎక్కడుందండి? మన ఆలోచనలో ఉంది. మనం సరిగ్గా ఆలోచించినట్లయితే మన యొక్క మాట కూడా సవ్యంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. ఒక తండ్రి కొడుకు ఉన్నారండి, కొడుకు చాలా కోపం ఉంటండి. అయితే తండ్రి అంటాడనమాట, నీకు కోపం వచ్చినప్పుడల్లా ఎవరిని ఏమి అనకు, నీకు నేను ఒక ఉపదేశం చేస్తాను, ఏంటంటే నీకు కొన్ని మేకలు ఇస్తున్నాను, నీకు ఎంతమంది మీద కోపం వస్తే అన్ని మేకలు కొట్టు అంటారని చెప్పినప్పుడు కొడుకు ఏం చేస్తాడంటే తనకి ఎంతమంది మీద కోపం వస్తే అన్ని మేకలు కొడుతూ ఉంటాడనమాట. తండ్రి ఇచ్చిన మేకలు త్వరగానే అయిపోతాయి. అప్పుడు తండ్రి అంటాడనమాట, నీకు చాలా మంది మీదే కోపం ఉంది అని చెప్పేసి. తర్వాత తండ్రి అతనికి ఏం చెప్తాడంటే ఆ మేకలు ఒక్కొక్కటిగా తీసేయి అంటాడు, తీసుకొస్తాడు. తండ్రి అడుగుతాడు అనమాట, ఏంటి అంటే నాన్న మేకల్ని ఈజీగా కొట్టేశాను కొట్టడం అయితే, కానీ అవి తీయడానికి నాకు చాలా టైం పట్టింది, కొన్ని మేకలు అయితే రాలేదు, కష్టపడి తీసేశాను. అయితే నేను మేకుల్ని అయితే తీశాను, కానీ మేకుల తాలూకు గుర్తులు మాత్రం గోడల్లో అలాగే ఉండిపోయాయి. మాటలు కూడా అంతే అండి. మేకులంటే ఏంటండి? మనం మాట్లాడే మాటలు. మనం మాట్లాడేస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళని మాట్లాడేస్తూ ఉంటాం, తర్వాత సారీ చెప్పేస్తూ ఉంటాం, అంటే ఆ మేకను తీసేస్తూ ఉంటాం, కానీ మనం మాట్లాడిన మాటల తాలూక యొక్క గుర్తులు మాత్రం వాళ్ళ మనసులో అదే విధంగా
ఉండిపోతాయి. కాబట్టి మనం ప్రతి విషయంలోనండి మన యొక్క మహనీయులను మనం ఆదర్శంగా తీసుకుని మాట్లాడే విషయంలో, అలాగే సృష్టికర్తను గుర్తించే విషయంలో, ఆయన్ని ఆరాధించే విషయంలో, వీటన్నిటిలో కూడా మన మహనీయులు మనకు ఎంతో ఆదర్శాన్ని విడిచిపెట్టారు. మరి మన మహనీయులు అందరూ కూడా ఒక సృష్టికర్తను ఆరాధించారండి. ఆయన్ని సంస్కృతంలో సర్వేశ్వరుడు అక్షర పరబ్రహ్మ అంటారు. ఆయన్నే హిబ్రూ భాషలో యెహోవాగా అని చెప్పడం జరిగింది. మరి ఆయన్నే చిట్టచివరి దైవ గ్రంథంలో మరి అల్లాహుగా పిలవడం జరిగింది. మరి మన మహనీయులందరూ కూడా ఆయన్నే ఎందుకు ఆరాధించారంటే, భగవద్గీత 14:7 శ్లోకంలో చెప్తాడండి, సర్వయోనేషు కౌంతేయ అంటాడండి. అంటే సమస్త జీవరాశులు పుడుతున్నాయంటే తల్లి మాతృస్థానం అయితే ఆ బీజాన్ని వేసే తండ్రి ఎవరండి? ఆ సర్వేశ్వరుడు. ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో చెప్తాడండి, గర్భంలో నిన్ను గర్భం నుండి నిన్ను నిర్మించిన నీ విమోచనకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అంటాడు. ఇంకా కురాన్లో మనం చూసినట్లయితే మాతృ గర్భాలలో మీ రూపాలను ఇష్టానుసారం తీర్చిదిద్దేది ఆయనే కదా. అంటే మనిషికి జీవితాన్ని ఎవరు ప్రసాదిస్తున్నారండి? ఆ సృష్టికర్తే. కాబట్టి మనమంతా కూడా సృష్టికర్త అయినటువంటి దైవమైనటువంటి శాస్త్రాన్ని మరి అనుసరించాలి. మరి మన మహనీయులు మనకి ఏ విషయాలైతే తెలియచేశారో వాటిని మనం అనుసరించి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటే ఇహపర లోకాల్లో మనకు సాఫల్యం ఖచ్చితంగా లభిస్తుంది. చివరిగా నేను మళ్ళీ మీ అందరూ కూడా వికారినామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తదస్తు జై.